హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఆఫీస్లో డిజైనర్ శృతికి మరోసారి హెల్ప్ చేస్తుంది కావ్య తను వేసిన డిజైన్ని శృతికి ఇచ్చి రాజ్ క్యాబిన్లోకి పంపిస్తుంది డిజైన్ని చూసిన రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వచ్చిన క్లయింట్స్ కి ఆ డిజైన్ని చూపిస్తారు రాజ్ డిజైన్స్ ని చూసిన క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఇదంతా మా ఆఫీస్లో వర్క్ చేస్తున్న శృతినే చేసింది ఈ క్రెడిట్ అంతా తనదే అనేసరికి అందరూ శృతికి చెప్పట్లు కొడతారు వచ్చిన క్లయింట్స్ రాజ్ మాత్రం సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు శృతి సంతోషంగా బయటికి వస్తుంది మేడం మీరు వేసిన డిజైన్స్ రాజ్ కి అలాగే ఇక అక్కడున్న క్లయింట్స్ కి అందరికి చాలా నచ్చాయి ఆ డిజైన్సు ఇందాక సార్ చూడకుండా చింపేశారు ఆ డిజైన్స్ చూసి నన్ను మెచ్చుకున్నారు ఈ చప్పట్లన్నీ మీకే చెందుతాయి మేడం అని అంటుంది శృతి చూడు శృతి ఆ చప్పట్లు ఎవరికి చెందినా చెందకపోయినా ఈ ఆఫీస్లో మా ఆయన సంతోషంగా ఉండడం నాకు కావాలి ఆయనలా నవ్వుతూ ఉండడమే నాకు కావాలి నా డిజైన్ ఆయనకి నచ్చకపోయినా పర్వాలేదు ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఈ కంపెనీ కోసం తను ఎంతో కష్టపడుతున్నారు నేను వేసినా నువ్వు వేసినా నాకు అవసరం లేదు ఈ కంపెనీ బాగుండాలి అని అంటుంది కావ్య మేడం మీలాంటి మంచివారి దగ్గర మీ వర్క్ చేయడం మాకు నిజంగా అదృష్టమే అనుకోవాలి మీ గురించి అతి త్వరలో సార్ తెలుసుకుంటారు అని అంటుంది శృతి ఇది ఇలా ఉండగా క్లయింట్స్ మరిన్ని వర్క్స్ అనేవి ఇక రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి అప్పచెప్తారు రాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు ఇండియన్ భోజనం పెట్టిస్తామని అన్నారు ఏంటి ఇంకా మీరు ఇండియన్ భోజనం పెట్టించలేదు మాకు చాలా అంటే చాలా ఆకలిగా ఉంది సార్ అని అంటారు అయ్యో ఈ టెన్షన్లో భోజనం ఆర్డర్ ఇవ్వడమే మర్చిపోయాను సార్ వన్ అవర్ అనగానే అయ్యో మీరు ఇంకా భోజనం బుక్ చేయలేదా అని అడుగుతారు ఇక క్లయింట్స్ రాజైతే ఆలోచనలో పడతారు ఇంతలో కావ్యం వస్తుంది భోజనం రెడీ అని అంటుంది ఇక అందరూ కావ్య వైపు చూస్తారు ఇంతకీ మీరెవరు మేడం అని అడుగుతారు ఇక రాజ్ కావ్యని అందరికి పరిచయం చేస్తారు తను నా భార్య కావ్య అనగానే ఇక కావ్య చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అందరికి నమస్కారం చేస్తుంది సార్ మీ భార్య కావ్య గారు చాలా సాంప్రదాయంగా ఉన్నారు ఈ రోజుల్లో ఇంత వయసున్న వారు చాలా అంటే చాలా రెడీ అయ్యి కనీసం భర్త పక్కన కూడా ఉండకుండా డిస్కోలకి పబ్లికి వెళ్తారు మీ భార్య మాత్రం ఇండియాలో లేడీస్ అందరూ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు అని చెప్పి అందరూ కావ్యని మెచ్చుకుంటూ ఉంటారు ఇక రాజ్ ఒకవైపు నవ్వుతూనే కలవతి భోజనం రెడీ అంటున్నావు ఎలా అనగానే అయ్యో నేను పెద్ద క్యారియర్ తెచ్చానన్న సంగతి కూడా మీరు మర్చిపోయారా అని అంటుంది మన ఇద్దరికే కదా అని అంటారు కరెక్ట్గా మన ఇద్దరికే తెస్తానని ఎలా అనుకుంటున్నారు నేను అక్కడ కనకం కృష్ణమూర్తి గారి ఇంటిలో ఒక కూతుర్ని అక్కడ నలుగురుంటారు ఇక మన ఇంట్లో అందరూ ఉంటారు వాళ్ళందరికీ వండే అలవాటు వల్ల ఎక్కువే వంట చేశాను ఇదిగో ఆఫీస్లో కోరిక్సి కూడా పెడదామనుకున్నాను కానీ ఇక్కడ క్లయింట్స్ వచ్చారు కదా వాళ్ళకి వడ్డిస్తాను అనగానే ఓ అలాగా అనుకోకుండా ఎక్కువ తేవడం చాలా అంటే చాలా వర్కౌట్ అయింది అలా అయితే వడ్డించు అని అంటారు ఇక రాజ్ ఇక కావ్య అందరికీ అరిటాకులు వేస్తుంది ఇక పులిహార అప్పడం దద్దోచనం అలా తెలుగింటి వంటకాలన్నీ తీసుకొచ్చి వడ్డిస్తుంది క్లయింట్స్ అందరూ ఇక కావ్య చేసిన వంటకి మురిసిపోతూ తింటూ ఉంటారు రాజ్ మాత్రం ఈ కళావేతి ఇవన్నీ వంటలు ఎలా చేసింది ఇక్కడ క్లయింట్స్ వస్తారని ముందే తనకు తెలియదు కదా ఏదైతే మంచి పని చేసింది అందరూ సంతోషంగా తింటున్నారు అని చెప్పి రాజ్ కూడా ఆ వంటని తింటారు నిజమే చాలా రుచిగా ఉన్నాయి అని మనసులు అనుకుంటారు మీకు తెలుసా సార్ మేమంతా ఇండియాలో ఉండే వాళ్ళమే కానీ అమెరికాలో జాబ్ పర్పస్ అక్కడ ఉంటున్నాము కానీ మన తెలుగుంటి వంటని మీరు చక్కగా మాకు రుచి చూపించారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అటువైపు డిజైన్స్ బాగున్నాయి ఇటువైపు వంటలు బాగున్నాయి మాకు మళ్ళీ ఇండియాకి వచ్చేలా కోరిక కలిగేటట్టు ఉన్నాయి అని చెప్పి ఇక కావ్యరాజుని మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సరేనండి వాళ్ళు ఫోన్ చేశారు మీ ఫోన్కి వాళ్ళు ఈవినింగ్కి వస్తారంట వాళ్ళ కోసం నేను ఇంటికి వెళ్ళాలి రాగానే వాళ్ళకి ఆకలిగా ఉంటుంది కదా స్నాక్స్ చెయ్యాలి అని అంటుంది కళావతి ఇప్పుడేమీ టెన్షన్ లేదు నిదానంగానే వెళ్దాం ఒకవేళ మమ్మీ నానమ్మ వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా హోటల్లో బుక్ చేస్తాను అని అంటారు రాజ్ సరేనండి అనగానే ఇంతలో ఇక రాజ్కి ఫోన్ వస్తుంది కరకం దగ్గర నుండి ఇదిగో మీ అమ్మగారే ఫోన్ చేశారు ఇదిగో అని చెప్పి ఇవ్వగానే అమ్మా ఏంటి ఎందుకు ఫోన్ చేశారు నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది కావ్య అమ్మ కావ్య కావ్య అప్పుని అరెస్ట్ చేశారు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది పక్కనే రాజ్ చూస్తూ ఉంటాడు ఈయనకి ఈ విషయం తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు తక్కువగానే అర్థం చేసుకునే ఇతను మళ్ళీ తక్కువగానే అర్థం చేసుకుంటారా ఇప్పుడు ఈ విషయం చెప్పాలా వద్దా అప్పు మాకు తమ్ముడు లేకపోయినా ఒక తమ్ముడిలాగా ఒక అన్నలా మమ్మల్ని కాపాడుతూ ఉంది ఇప్పుడు అది జైల్లో ఉంది అమ్మవాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఎలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఏంటి కళావతి ఎవరైనా అమ్మవాళ్ళతో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారని మా మమ్మీ చెప్పింది నువ్వేంటి డల్గా ఉన్నావు ఒకవేళ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని అడుగుతారు అవునండి నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఈవినింగ్ కల్లా ఇక్కడికి వచ్చేస్తాను అనగానే సరే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు గానీ నేనే నిన్ను పికప్ చేసుకుంటాను వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అని అంటారు రాజ్ ఇక కావ్య టెన్షన్ గా ఆటోలో బయలుదేరబోతూ ఉంటుంది ఇంతలో కరెక్ట్ గా రాజ్ కి కనకం ఫోన్ చేస్తుంది అమ్మా అల్లుడి గారికి ఖచ్చితంగా విషయం చెప్పమ్మా తను ఉంటేనే ఈ పని జరుగుతుంది అప్పుని పోలీస్ స్టేషన్లో నుండి విడిపించాలి అని చెప్పి అనడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఇక అంటే ఇప్పుడు అప్పు పోలీస్ స్టేషన్లో ఉందా ఆ విషయం ఈ కళావతికి తెలిసి కనీసం నాకెందుకు చెప్పలేదు ఇప్పుడు తగుదునమ్మా అని ఒక్కతే వెళ్ళింది ఇంతకీ అప్పుని పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు ఇప్పుడు తనని ఎలా విడిపించాలని అనుకుంటుంది అసలు ఈ కళావతి అని చెప్పి కార్లో ఇక బయలుదేరుతారు రాజ్ కావ్యకంటే ముందే ఇక రాజ్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు బాబు బాబు అని కృష్ణమూర్తి కనకం జరిగిన విషయమంతా రాజ్కు చెప్పడంతో సరేనండి మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడు అప్పు కొట్టిన ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అంటారు బాబు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళద్దు వాళ్ళంతా మీ గురించి తెలియక నాన్న మాటలు ఆడుతారు అని చెప్పి అంటుంది కనకం చూడండి మన అప్పు అనుకోకుండా జైలుకు వెళ్ళింది తనని విడిపించాలి అంటే అవతల వైపు నుండి మనం మాట్లాడాలి వాళ్ళు నన్ను కించపరుస్తారని నేను అనుకోవటం లేదు ఖచ్చితంగా వాళ్ళని ఒప్పిస్తానని అనుకుంటున్నాను మీరేమీ టెన్షన్ పడద్దు కళావతిని కూడా టెన్షన్ పడద్దు అని చెప్పండి అని చెప్పి ఇక రాజ్ ఇక ఇచ్చిన అడ్రస్కి బయలుదేరుతారు అక్కడిక అప్పు ఫ్రెండ్స్ అందరూ ఇక హాస్పిటల్లో చుట్టూ ఉంటారు ఒరే అది మన కబడ్డీ టీంలో ఉంది మనతో పాటు కలిసి మనందరం ఫ్రెండ్స్గా బిజినెస్ చేద్దాము అనుకున్నాము కానీ తనకి ఇంత మోహమాటం కూడా లేదురా నన్నే కొట్టింది ఈరోజు ఇదే దెబ్బ ఎక్కువైతే నేను చచ్చేవాణ్ణి కదరా అప్పుని మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నుండి బయటికి రానివ్వకూడదు అని అంటారు ఇంతలో రాజ్ వస్తాడు రాజ్ని చూడంగానే చూడు వాళ్ళ బావని పంపించింది అయినా మనం వర్కౌట్ అవ్వకూడదు అని అంటూ ఉంటారు చూడండి మీరంతా అప్పు ఫ్రెండ్సే కదా అని అంటారు రాజ్ అవును అప్పు మగరాయిల్లా మాతో ఫ్రెండ్షిప్ చేసింది మేమంతా కలిసి ఒక ఈవెంట్ పెడదామనుకున్నాము ఆ ఈవెంట్గా మిమ్మల్ని సెలబ్రిటీగా ఉంచాలనుకున్నాము కానీ అప్పు వాళ్ళక్కల బుద్ధి గురించి అనగానే చూడండి తనని మీరు తక్కువ చేసినా పర్వాలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తక్కువ చేస్తే తనకి కోపం వచ్చింది అదే మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా అప్పు అంటే ఇలాగే ఉంటారా లేకపోతే అప్పుపై మీరు చేయి చేసుకోకుండా చేతులు కట్టుకొని ఉంటారా అని అంటారు రాజ్ సార్ అది కాదు మా అబ్బాయికి తల పగిలిపోయింది చాలా బ్లడ్ వచ్చింది అని చెప్పి అంటారు చూడండమ్మా వీళ్ళందరూ స్టూడెంట్స్ వాళ్లకు తెలియక ఒకరిపై ఒకరు కొట్టుకుంటారు అలా అని ఇంకొకరి లైఫ్ స్పాయిల్ చేయకూడదు కదా నచ్చ చెప్పాలి ఇలాంటివి ఇంకొకసారి జరగకూడదని అనుకోవాలి ఒక ఆడపిల్ల జైల్లో ఉంటే తనకే కాదు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎంతగా అవమానం ఉంటుందో మీకు తెలియంది కాదు కేసుని వెనక్కి తీసుకుంటారు అనుకుంటున్నాను అని అంటారు రాజ్ కుదరదండి అని చెప్పి అంటారు ఇప్పుడు మీ అబ్బాయికి బాగానే ఉంది ట్రీట్మెంట్ ఖర్చంతా నేను పెట్టుకుంటాను అలాగే అప్పు మీరందరూ కలిసి ఈవెంట్ చేయాలనుకుంటున్నారు కదా సెలబ్రిటీగా నన్ను పిలవాలనుకున్నారు నేను ఖచ్చితంగా ఈవెంట్కి అయిన ఖర్చు సెలబ్రిటీగా నేను అలాగే ఎన్నో ఈవెంట్స్ చేసేటట్టు నేను చేస్తాను ప్రతి ఈవెంట్కి నేను మీకు తోడుగా ఉంటాను అలా అయితే ఓకేనా అని అంటారు రాజ్ ఒక్కసారిగా అందరూ ఇక రాజు దగ్గరికి వస్తారు సార్ లాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తానంటే మేము ఓకే అనకా ఏం చేస్తాము ఒరే అప్పు తెలియసో తెలియకో వాళ్ళక్కలికి నువ్వు అన్నావని నీకు కొట్టింది అప్పు మన ఫ్రెండే కదరా తన బావ ఇంత హెల్ప్ చేస్తాను అంటే మరి అప్పు గురించి కేసు వెనక్కి తీసుకో అనగానే నోరా అనగానే చూడండి ఫ్రెండ్స్ అన్నాక ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటాయి అలా అని ఫ్రెండ్స్ని ఎప్పటికీ దూరంగా పెడతారా అప్పు అలా జైల్లో ఉంటే మీకిక్కడ భోజనం ఎలా తింటారు అనగానే ఇక అందరూ ఓకే అంటారు అవును సార్ నా ఫ్రెండే కొట్టింది నేను కేసును వెనక్కి తీసుకుంటాను నేను వాళ్ళ అక్కోళ్ల విషయంలో తప్పుగా మాట్లాడాను సారీ సార్ అని అంటారు సరే సరే కేసును వెనక్కి తీసుకోండి రేపే ఈవెంటే స్టార్ట్ చేయండి నేనే మీకు వస్తాను అని చెప్పి అంటారు ఇక రాజ్ అక్కడ సెటిల్ చేసి ఇక హ్యాపీగా జైలుకి వస్తారు ఇటువైపు కావ్య అమ్మా ఆయనకి తెలిసిందా అప్పు టెన్షన్ పడద్దు ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారు అనగానే వద్దే మీ అత్తోల ఇంటి గోలే నాకొద్దు హ్యాపీగా ఈ జైల్లో ఉంటాను ఆయన నీ మనసునే అర్థం చేసుకోలేదు ఇక నా గురించి ఏమనుకుంటాడో ఏమో అని అంటుంది అప్పు అప్పు ఆయన గురించి అలా మాట్లాడద్దు ఆయన మనసు బంగారం నీకు తెలుసా నీ విషయంలో ఆయన చక్కగా సెటిల్ చేస్తాడు ఇంకొకటి తెలుసా అక్క స్వప్నక్కని కూడా ఆ కమెడియన్ కామరాజు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ఆయనే సెటిల్ చేశాడు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సెటిల్ చేస్తాడు నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్తుంది కావ్య ఇక రాజ్ ఇక ఆ విద్యార్థులు అందరితో వస్తారు అప్పు సారీ అప్పు మీ అక్కలకి అలా అనకపోతే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం ఆయన మీ బావగారు చాలా మంచివారు తెలుసా నాకు నీకు అందరికీ ఈవెంట్ పెట్టి తానే వస్తానన్నారు సెలబ్రిటీగా ఇక మనం చదువుతూనే ఇలా ఈవెంట్లు చేసుకోవచ్చు అనగానే ఏందిరాబాయ్ దాకా కొట్టానని నా మీద కేసు పెట్టినావు ఇప్పుడేమో ఏంది కదా అనగానే సారీ అప్పు ఇంకెప్పుడు మనం ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడు చేయకూడదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్తో మాట్లాడి అప్పుని బయటికి తీసుకుని వస్తారు ఇటువైపు కావ్య రాజువైపు చూస్తూ ఉంటుంది చాలా టైం అయింది మేము ఇక ఇంటికి వెళ్తామండి అని చెప్పి రాజ్ కావ్య ఇంటికి బయలుదేరుతారు కనకం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు అప్పుతో సహా ఇక కావ్యని అడుగుతారు ఏంటి కళావతి అప్పుని జైల్లో పెట్టినా నాకు చెప్పలేదు ఎందుకు ఇలా మీరు అబద్ధాలు ఆడుతున్నారు అనగానే చూడండి మీరు ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలిస్తే కదా లేకపోతే చెప్పేదాన్ని ఏది ఏమైనా అప్పుని జైల్లో నుండి బయటికి తీసుకొచ్చినందుకు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తప్పే అని అంటుంది అంటే థ్యాంక్స్ చెప్పవా అనగానే థ్యాంక్స్ చెప్పకూడదు థ్యాంక్స్ చెప్తే పరాయి వారు అవుతారు అని అంటుంది కావ్య తొక్కేమీ కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే చేసేవాడిని అప్పు రౌడీ పిల్ల ఖచ్చితంగా మీకు ఇన్ని రోజులు సపోర్ట్గా ఉంది తన్ను అలా జైల్లో చూడడం నాకు బాధ అనిపించింది అందుకే అవతల వైపు నుండి నరిక్కొస్తే బాగుంటుందని చెప్పి అటువైపు నుండి వచ్చాను అంతే నేను ఏదైనా హెల్ప్ చేస్తాను హెల్ప్ చేశాక థ్యాంక్స్లు ఇలాంటివి కోరుకోను అని అంటారు రాజ్ నాకు తెలుసులే అని చెప్పి ఇక కావ్య ఇంట్లోకి రాగానే లోపలికి వెళ్తుంది ఇక రాజ్కి కాఫీ తీసుకుని వస్తుంది ఇక కావ్య నేను ఫ్రెష్ అయి వస్తాను మీకు భోజనం రెడీ చేస్తాను అని అంటుంది సరే అని చెప్పి కావ్య పైకి వెళ్తుంది ఇక భోజనం ఇద్దరూ కలిసి తిన్నాక రాజ్ ఇక కావ్యకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు చూడు కలవతి నీ కోసం ఒక ఫోన్ కొన్నాను అనగాని నాకెందుకు నా ఫోన్ని అత్తయ్య లాక్కున్నారు మీరిప్పుడు కొనిస్తే మళ్ళీ లాక్కోరని గ్యారంటీ ఏంటి ఇప్పుడు నాపై నమ్మకం వచ్చిందా అని అంటుంది కావ్య కాదు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఫోన్లో మాట్లాడినంత మాత్రాన నువ్వు మీ అమ్మ వాళ్ళ తరపు వెళ్ళిపోతావనో కాదు ఒక మనిషికి ఫోన్ ఉండడం ముఖ్యమని అర్థమైంది అందుకే ఒక స్మాల్ గిఫ్ట్ అనుకో ఇంకొకటి కూడా మా క్లయింట్స్కి మంచి రుచికరమైన భోజనం పెట్టావు దానికోసం గిఫ్ట్ అనినా అనుకోవచ్చు అని అంటారు రాజ్ అలా అయితే ఓకే అని చెప్పి సరే సరే నేను ఒక సెల్ఫీ దిగుతాను అనగానే దిగు నాకేంటి అని అంటారు నేను ఒక్కదాన్నే కాదు మన ఇద్దరం అని అంటుంది అలాంటివన్నీ మర్చిపో అనగానే ఎందుకు మర్చిపోవాలి నైటు నేను వద్దన్నా నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడేమో సెల్ఫీ కూడా దిగరా సరే నైట్ ఏం జరిగిందో చెప్పాలా అని అంటుంది ఆ చెప్పు నేనేం చేయలేదు కదా ఆ మీరేమీ చేయలేదా ఎప్పుడు కింద పడుకుంటే పైన పడుకునే మీరు ఖచ్చితంగా నా దగ్గరే పడుకోవాలని పట్టుపట్టారు అలాని వదిలేశారా అనగాని ఏమి చేయలేదు కదా అన్నట్టు ఎప్పుడు మామూలుగా ఉన్న నేను అలా ఎందుకు బిహేవ్ చేశాను అంటే ఆ రోజు పాలు తాగాను ఆ పాలల్లో ఏదో కలిసింది అందుకే ఇప్పుడు నేను పాలు తాగడం మానేస్తున్నాను అని చెప్పి రాజిక వెళ్ళిపోతూ ఉంటే అలా అయితే ఒక సెల్ఫీ దిగండి అప్పుడు వెళ్ళండి అని అంటుంది ఇక సెల్ఫీ దిగు ఇద్దరూ కలిసి దిగుతారు కావి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇద్దరూ కలిసి హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ నిద్రపోతూ ఉండగానే ఇటువైపు రాజ్కి ఆస్మా ఉండడంతో ఇక ఒక్కసారిగా ఊపిరి బిగబట్టినట్టు అవుతుంది ఇక చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక తనకి ఉన్న చేతిలో ఉన్న తన మిషన్ కోసం ఎక్కడా కనిపించదు ఆవేశం ఎక్కువవుతూ ఉంటుంది అర్ధరాత్రి వేళ ఇటువైపు కావ్య డీప్గా పడుకొని పడుకుని ఉంటుంది ఇక రాజైతే ఊపిరి అందక విలవిల కొట్టుకుంటూ ఉంటారు నోటి వెంట మాట కూడా రాదు ఇక రాజ్ ఇక ఊపిరిని వదిలేసే ఆఖరి నిమిషంలో కావ్య హఠాత్తుగా కళ్ళు తెరుస్తుంది రాజుని చూస్తుంది ఏమైంది మీకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఇక ఇల్లంతా చూసి ఇక ఆ మిషన్ ను తీసుకొస్తుంది రాజుని జాగ్రత్తగా ఆ మిషన్ దగ్గరికి పెడుతుంది ఆ మిషన్ దొరకగానే రాచిక ఊపిరి పీల్చుకుంటాడు ఇక ఆఖరి నిమిషంలో రాచిక కొన ఊపిరితో ఉండడంతో కావ్య తనని రక్షిస్తుంది ఇక రాజ్ ఆ మిషన్ ఊపిరి పీల్చుకోగానే ఆ మిషన్ నుండి గాలి రావడంతో కొంచెం కుదుట పడతాడు కావ్య అయితే టెన్షన్తో వణికిపోతూ ఉంటుంది ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కావ్యని చూస్తూ ఉంటారు రాజ్ కళావతి నాకు బాగానే ఉంది టెన్షన్ పడద్దు అనగానే ఒక్కసారిగా రాజు దగ్గరికి వస్తుంది కావ్య ఇక రాజుని గట్టిగా కౌగిలించుకుంటుంది చూడండి ఒక్క నిమిషం మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూడగానే నా ప్రాణాలు పోయినట్టు అనిపించాయి మీరు ఇంత అగజాగ్రత్తగా ఉంటే ఎలా పక్కనే ఆ మిషన్ ఉండాలి కదా ఎవ్వరూ లేరు అని చెప్పి అంటుంది కళావతి టెన్షన్ పడద్దు నాకేం కాలేదు నువ్వెప్పుడు బ్రహ్మముడి గురించి చెప్తావు కదా అలా నీకు నాకు బ్రహ్మముడి పడ్డాక నువ్వు నన్ను రక్షించకుండా ఎలా ఉంటావు చెప్పు ఖచ్చితంగా రక్షిస్తావు అని అంటారు ఇక రాజు వైపు చూస్తూ ఉంటుంది కావ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్